అలాగే మధ్యాహ్న పొడ ముడిబియ్యం తింటే మరి ఏదో అరగవను, కడుపు నొప్పి వస్తుందనో ఇలాంటివి అంటుంటారు. కూరలు అంతంత ఎక్కువ తింటే మరి తేడా చేస్తుందేమో, అంతంత తింటాం ఏంటి అని కూడా అంటుంటారు. రసాలు రోజు తాగితే పొల్లటి పళ్ళను రొంప చేస్తుందని నిరుత్సాహపరిచేవారు ఉంటారు. పెందల కడే తిని రాత్రికి తెల్లవార్లు పొట్ట ఖాళీగా ఉంచేసరికి అల్సర్లు వస్తాయి, అలా తినకూడదు అని అంటుంటారు. ఇలా మనం ఆచరిస్తూ ఉంటే చాలామంది నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మనం చేసేది తప్పు అని అటు బంధువులు స్నేహితులు వేలు పెట్టి ఇదిగో దీనివల్ల ఇలా అయిపోతావు, దానివల్ల ఇలా అయిపోతావు అని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఊళ్ళో ఇలా జరిగింది, ఈ ఊళ్ళో ఇలా జరిగింది, నువ్వు కూడా అలా అయిపోతావు అనేసరికి మన మనసులో నిజమేమో అనే సందేహం కలుగుతుంది. మనిషికి మనసులో ఎప్పుడైతే ఇలాంటి అనుమానం వస్తుందో, మన పెద్దలు ఒక మాట చెప్పారు, అనుమానమే పెనుభూతము అని. అది వాస్తవమా కాదా మనకు తెలియదు. ఇంతకుముందు ఎవరు ఇలాంటి విషయాలు ఆచరించిన వారు మనకు కనపడలేదు కాబట్టి మరి మనం చేసే తప్పా రైటా ఏదో ఆయన చెప్పుకెళ్ళిపోతున్నారు, మనం వింటున్నాం, ఇంట్లో ఆచరించేస్తున్నాం, ఏమైనా తేడాలు వచ్చేస్తాయేమో అనే భయం మీలో కలగడం సహజం. కానీ అలా అనేసరికి మనకు ముందుకు వెళ్ళాలనిపించదు, వెనక్కి లాగేస్తూ ఉంటుంది మనసు, ఏమైనా అవుతుందనే భయం వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి సందేహాలకి మనం సరైన అవగాహన కలిగించుకోకపోతే చాలా విషయాల్లో మనం నిరుత్సాహపడుతూ ఆశించిన ఫలితాలు పొందలేక మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక ముందుకు వెళ్ళలేము.